గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈరోజు మనం బోధనోపకరణాలు బోధనోపకరణాల టాపిక్లో భాగంగా ఎడ్గా డేల్ ప్రతిపాదించిన అనుభవ శంకు గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఎడ్గా డేల్ ప్రతిపాదించిన అనుభవ శంకు అనే టాపిక్ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ట్రై మెథడ్స్లో ఎందుకంటే మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్స్లో కంపల్సరీ క్వశ్చన్ వచ్చేటటువంటి టాపిక్ ఈ టాపిక్ సో ఈ టాపిక్ మీద కూడా మనం ఫుల్ కాన్సన్ట్రేషన్ అది ఇవ్వాలి దీని గురించి చక్కగా నేర్చుకోవాలి ఎందుకంటే ఇది నేర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేనటువంటి టాపిక్ ఈజీగా అర్థమయ్యేటటువంటి టాపిక్ అంతేకాకుండా మనకు వచ్చినటువంటి ప్రశ్నలను మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వాటిని అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలిగినటువంటి టాపిక్ కూడా ఈ యొక్క శంకు అనేటటువంటి టాపిక్ ఇక్కడ కూడా మనకి ప్రశ్నలు ఎలా వస్తాయి అంటే ప్రశ్నలు అప్లికేబుల్ టైప్లోనే ప్రశ్నలు వస్తాయి కొన్ని డైరెక్ట్ రావచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏంటంటే అప్లికేబుల్ టైప్లోనే వస్తాయి అంటే ఒక ఉదాహరణాన్ని ఇచ్చి ఆ ఉదాహరణ ద్వారా మనకి ఈ అనుభవాలు ఏంటి అని అడగడం జరుగుతుంది మరి చూద్దాం మనకి టాపిక్లోకి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ యొక్క తీరును బట్టి మీకే చక్కగా అర్థమవుతుంది ఈ యొక్క అనుభవ శంకుని ఎవరు ప్రతిపాదించారు అంటే అమెరికాకు చెందిన ఎడ్గా డేల్ ప్రతిపాదించారు అమెరికా అంటే ఎడ్గా డేల్ ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా దేశానికి చెందినవాడు అమెరికా దేశానికి చెందినవాడు అంతేకాకుండా ఎడ్గా డేల్ని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ మీడియా ఆఫ్ ఎడ్యుకేషన్ అని కూడా పిలుస్తారు ఎడ్గార్ డేల్ని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని కూడా పిలుస్తారు మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్స్లో ఇలా కూడా అడగడం జరుగుతుంది సో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఫాదర్ ఆఫ్ మోడ్రన్ మీడియా ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతారు ఎవరిని పిలుస్తారు మనకి ఎడ్గా డేల్ అనేది గుర్తుండాలి లేకపోతే ఎడ్గా డేల్ని ఏమని పిలుస్తారు అని కూడా అడగడానికి అవకాశం ఉంది సో మనకి ఎడ్గా డేల్ని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ మీడియా ఆఫ్ ఎడ్యుకేషన్ అని పిలుస్తారు మరి ఈయన మనకి ఒక బుక్ కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఒక బుక్ కూడా ప్రసరించడం జరిగింది అది ఏంటిదంటే దీన్ని గ్రంథం అని అంట అదేంటంటే ఆడియో విజువల్ ఇన్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఆడియో విజువల్ ఇన్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇక్కడ మనకి ఈ క్రింది వారిలో ఆడియో విజువల్ థిరీ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు అని అడుగుతారు సో ఇలా కూడా మనకి క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ వేలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనం గ్రాస్పింగ్ చేసేటటువంటి అంశాలు అవగాహన చేసుకునే అంశాలు ఎలా ఉండాలంటే మనకి క్వశ్చన్ సెన్స్లో ఉండాలి అంటే మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలనేది తెలిసి ఉండాలి సో ఇవి మనం గుర్తుపెట్టుకుంటే ఒకవేళ దాని మీద ఏమైనా ప్రశ్న వస్తే మనకు రాయడానికి అవకాశం ఉంటుంది సో ఈ అనుభవం శంకుని మనం చూసినట్లయితే మనకి ఇక్కడ దీన్ని ఈ కింది భాగాన్ని మనం ఆధార పీఠ భాగం అని అంటాం ఆధార పీఠ భాగం అని అంటాం ఈ పైన భాగాన్ని శిఖర భాగం అని అంటాం శిఖర భాగం అని అంటాం లేదా శిఖరాగ్రం అని కూడా అనవచ్చు శిఖరాగ్రం లేదా శిఖర భాగం అని అంట అంటే ఇవి ఇవ్వడవుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చూడండి ఇక్కడ ప్రత్యక్ష ప్రాయోజక అనుభవాలు కల్పిత అనుభవాలు నాటకీకరణ ప్రదర్శనలు క్షేత్ర పర్యటనలు ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే కింది నుండి పైకి వెళ్ళే కొలది మూర్త భావనల నుండి అమూర్త భావనలకు వెళ్తుంది అమూర్త భావన మూర్త అంటే కాంక్రీట్ నిర్మాణాత్మకమైనటువంటి అనుభవాలు నిర్మాణాత్మకమైనటువంటి అనుభవాలు అంటే పిల్లలకి ఎదురుగా ఉండి ఆ ఎదురుంగా ఉన్నటువంటి వాటిని ప్రత్యక్షంగా వాళ్ళు చూడడం వినడం అనేటటువంటి దాని ద్వారా వాళ్ళకు అనుభవాలు కలుగుతాయి అవి కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ అంట అంటే మనకి మూర్త నిర్మాణాత్మకమైనటువంటి అనుభవాలు అంటే ఇక్కడ నిర్మాణాత్మకమైన అనుభవాల నుండి అమూర్త అనుభవాలకు వెళ్తుంది ఈ యొక్క గ్రాఫ్ అనేది అమూర్తం అంటే ఏంటి ఊహాత్మకమైనటువంటి అనుభవాలు ఊహాత్మకం అంటే జస్ట్ ఐడియా అది మన కంటి కనిపించదు అసలు అది కంటే లేదు కానీ దాని గురించి మనం ఊహించగలం ఒక ఐడియాని మనం ఏర్పరచుకోగలం దాన్ని అమూర్త భావన అని అంటారు సో ఈ విధంగా మూర్త భావన నుండి అమూర్త భావనకి కింది నుండి పైకి వెళ్ళే కొలది ఉంటుంది అలాగే పైనుండి కిందికి వచ్చే కొలది అమూర్త భావన నుండి అమూర్త భావన నుండి మూర్త భావనకు వస్తుంది ఆపోజిట్ అనుకోండి అమూర్త భావన నుండి మూర్త భావనకి ఎందుకంటే మనకి ప్రశ్నలు కూడా అదే రూపంలో అడుగుతారు ఇక్కడ ఏమడుగుతారు అంటే ప్రదర్శన కంటే కూడా ప్రదర్శన కంటే ఇక్కడ ప్రదర్శన వస్తువులు అనుకుంటున్నాం ప్రదర్శన వస్తువులు కంటే అమూర్త భావాన్ని అందించేటటువంటి అనుభవాలు ఏవి అని అంటే ఇక్కడ ప్రదర్శనల కంటే కూడా అమూర్త అనుభవాలు అంటే మనం పైకి వెళ్ళాలి ప్రదర్శనల కంటే కూడా ఇది అమూర్త భావాలంటే పైకి వెళ్ళాలి అంటే ఏంటి చలనచిత్రాలు కావచ్చు రేడియో రికార్డ్స్ కావచ్చు లేకపోతే శాబ్దిక సంకేతాలు కావచ్చు దృశ్య సంకేతాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి అమూర్త అనుభవాలు ఇస్తాయి అదే క్వశ్చన్ మనల్ని ప్రదర్శన కంటే కూడా మూర్త అనుభవాలు ఇచ్చాయంటే కిందికి వస్తాం మూర్త అనుభవాలు ఇచ్చాయంటే కిందికి వస్తాం ఈ విధంగా మనం అమూర్త అనుభవాలు మూర్త అనుభవాలు మరి ఇక్కడ అనుభవాలు అనేటువంటి వాటి వాటిని వీటన్నిటిని ఈ యొక్క పది అనుభవాల ఆధారంగా అనుభవాలను మనం మూడు రకాలుగా విభజిస్తాం మూడు రకాలుగా అనుభవిస్తాం విభజిస్తాం ఒకటి ప్రత్యక్ష అనుభవాలు కల్పిత లేదా ప్రతినిధిత్వ లేదా ఆపాదిత అనుభవాలు ఆపాదిత అనుభవాలు మూడవది పరోక్ష అనుభవాలు పరోక్ష అనుభవాలు ఇక్కడ చూడండి అసలు ప్రత్యక్ష అనుభవాలంటే ఏంటి ప్రత్యక్ష అనుభవాలంటే అనుభూతికి అనుభవం చెందేటటువంటి వ్యక్తికి మధ్య వేరే ఒకరి యొక్క అనుభవాలు లేకుండా వేరే ఒకరి యొక్క పాత్ర అనేది లేకుండా స్వయంగా స్వయంగా అతనే అంటే ఎవరైతే అనుభవానికి గురవుతున్నాడో ఎవరైతే అనుభవాన్ని పొందుతున్నాడో అతనే స్వయంగా చూడడం ద్వారా స్ప్రశించడం ద్వారా వినడం ద్వారా ఆ అనుభవాన్ని పొందితే దాన్ని ప్రత్యక్ష అనుభవం అని అంటారు చూడండి అంటే ఇక్కడ అనుభూతికి అనుభవం చెందేటటువంటి వ్యక్తికి మధ్య వేరే ఎవరు ఉండరు అంటే ఇక్కడ మూడో వ్యక్తి అనేది ఉండడు ఏదైనా విషయాన్ని తను తెలుసుకున్నాడు అంటే అదే తను స్వయంగా తెలుసుకున్నాడని అర్థం స్వయంగా తెలుసుకున్నాడని అర్థం అంటే ఇక్కడ జంతు ప్రదర్శనశాలకు వెళ్ళినటువంటి విద్యార్థి ఆ జంతు ప్రదర్శనశాలలో ఈ వివిధ రకాలైన జంతువుల్ని వీక్షించడం ద్వారా వీక్షించడం ద్వారా ఆ జంతువుల యొక్క తీరుతెన్నులు వాటి జీవన విధానం అనేది తెలుసుకోగలిగాడు అంటే ఇక్కడ తను స్వయంగా ఆ యొక్క ప్రదర్శనలో వెళ్ళాడు స్వయంగా జంతు ప్రదర్శనశాలకి వెళ్ళాడు స్వయంగా వాటిని చూశాడు స్వయంగా వాటిని స్పృశించాడు వాటి స్కిన్ అవన్నీ కూడా ఎంత మెత్తగా ఉన్నాయి స్పృశించాడు దాని ద్వారా తనకు ఒక అనుభవం కలిగింది ఏంటి జంతువుల స్ట్రక్చర్ అంటే జంతు ప్రదర్శాలలో ఉన్నటువంటి వివిధ రకాల జంతువుల స్ట్రక్చర్ అనేది ఉంటుంది వాటి యొక్క ఆటల తీరు అనేది ఇలా ఉంటుంది అనేది తెలుసుకున్నాడు ఇది మనకి ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ అంతేకాకుండా తరగతి గదిలో ఉపాధ్యాయుడు స్థూపం అనేటటువంటి పాఠాన్ని చెప్పే సందర్భంలో స్థూప అంటే సందర్భంలో సింటెక్సు సిలిండర్ వాటర్ ట్యాంకు అనేటటువంటి నిజమైన వస్తువులను నిజమైన వస్తువులను విద్యార్థులకు చూపిస్తూ పాఠం చెప్తున్నాడు సో ఇక్కడ విద్యార్థులు స్వయంగా ఆ యొక్క నిజమైన వస్తువులను వీక్షించడం జరిగింది ఇక్కడ విద్యార్థులు కలిగినటువంటి అనుభవం ఏంటిది అంటే ఇక్కడ ప్రత్యక్ష అనుభవం అనుభవం ప్రత్యక్ష అనుభవం అంతేకాకుండా క్షేత్ర పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ క్షేత్ర పర్యటనలో క్షేత్ర పర్యటనలో విద్యార్థులు వివిధ రకాలైనటువంటి చారిత్రాత్మక కట్టడాలని స్వయంగా చూడడం జరిగింది వాటి గొప్పతనాన్ని స్వయంగా వీక్షించడం జరిగింది ఆ యొక్క గొప్పతనాన్ని స్వయంగా అనుభూతి చెందడం జరిగింది సో దాన్ని ప్రత్యక్ష అనుభవం అని అంటారు దాన్ని ప్రత్యక్ష అంటే ఇక్కడ విద్యార్థులు పొందినటువంటి అనుభవం ఏంటంటే ప్రత్యక్ష అనుభవం అలాగే ఒక ప్రయోగశాలలో ప్రయోగశాలలో విద్యార్థులు కప్పను కానీ లేదా బొద్దింకను కానీ పరిచ్ఛేదనం చే చేసేటటువంటి ప్రయోగం ద్వారా ఆ కప్పలో ఉన్నటువంటి ఆ బొద్దింకలో ఉన్నటువంటి ఈ విధ రకాల శరీర భాగాలను స్వయంగా వాళ్ళు చూశారు స్వయంగా వాళ్ళు తెలుసుకున్నారు దీంట్లో దాగి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ప్రత్యక్ష అనుభవం చూడండి అంటే అక్కడ ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ ఏంటంటే ప్రయోగశాలలో విద్యార్థులు కప్పను కానీ లేదా బొద్దింకను కానీ పరిచ్ఛేదనం చేయడం పరిచ్ఛేదనం అంటే చేయడం అంటే కప్పని కానీ బొద్దింకను కానీ కట్ చేస్తారు కటింగ్ చేసి సర్జరీ చేస్తారు సర్జరీ చేసి దాని అవయవ నిర్మాణం ఎలా ఉంది దాని యొక్క అవయవాల పనితీరు ఎలా ఉంది అనే దాన్ని వాళ్ళు స్వయంగా స్వీయ అనుభవాల ద్వారా తెలుసుకోగలుగుతారు దాన్నే మనం ప్రత్యక్ష అనుభవం అని అంట అలాగే ఒక సైన్స్ ఎగ్జిబిషన్లో సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు పాల్గొన్నారు అంటే ఇక్కడ దాగి ఉన్నటువంటి అనుభవం ఏంటిది అంటే ప్రత్యక్ష అనుభవం ఎందుకంటే ఆ సైన్స్ ఎగ్జిబిషన్లో వాళ్ళే స్వయంగా పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేయడం అంటే ఆ నమూనాలు కానీ సైన్స్ అంటే ఆ సైంటిఫిక్ నా ఏ సైంటిఫిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు తయారు చేయడం జరిగింది అంటే ఆ తయారు చేయడంలో వాటిని ఇతరులకి చూపించడంలో వాళ్ళు స్వయంగా అనుభవాలను అనేది పొందారు సో ఇక్కడ స్వీ అనుభవాలు పొందారు కాబట్టి అవి ప్రత్యక్ష అనుభవాలకి చెందినవిగా ఉంటాయి అంటే అవి ప్రత్యక్షంగా అంటే విద్యార్థులు ప్రత్యక్షంగా అనుభవాలని పొందారని చెప్పొచ్చు ఈ విధంగా మనం అంటే ఏదైనా సరే ఒక రియల్ ఆబ్జెక్ట్స్ ద్వారా అంటే నిజమైనటువంటి వస్తువుల ద్వారా నిజమైనటువంటి ప్రదేశాలు నిజమైన అంటే ఒక ప్రదేశానికి నమూనా కూడా చూపించవచ్చు పిల్లలకి అలా కాకుండా నిజమైనటువంటి ప్రదేశాలు అంటే నిజంగా ఆ యొక్క ప్రదేశం ఆ యొక్క సంస్థ ఆ యొక్క కట్టడం ఎలా ఎక్కడైతే ఉందో అక్కడికే విద్యార్థులు తీసుకెళ్ళి వాళ్ళని స్వయంగా అక్కడ వీక్షించేటటువంటి అవకాశం వాళ్ళకు కల్పించినట్లయితే అది వాళ్ళకి ప్రత్యక్ష అనుభవం కిందకు వస్తుంది అందుకని పిల్లల్ని మనం అప్పుడప్పుడు అంటే బొటానికల్ టూర్స్కి లేకపోతే చారిత్రాత్మక కట్టడాలు అంటే మోనమెంట్స్ చూడడానికి లేదా అగ్రికల్చరల్ ఫీల్డ్స్కి లేదా ఏదైనా ఫ్యాక్టరీకో ఇండస్ట్రీకో వర్క్షాప్స్కో ఇలా తీసుకెళ్తూ ఉంటాం ఆ తీసుకెళ్లడంలో దాగి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ప్రత్యక్ష అనుభవం ఎందుకంటే అక్కడ వాళ్ళు స్వయంగా ఆ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు వీక్షిస్తారు అవసరమైతే స్పృశిస్తారు పట్టుకుంటారు అంటే అక్కడ వ్యవసాయంలో వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక రైతుని వాళ్ళు వరి పొలం ఎలా పండింది ఆ వరి పొలం వడ్లు వచ్చినప్పుడు అంటే వరి కోసేటప్పుడు వడ్లు వచ్చినప్పుడు మెత్తగా ఉంటాయి ఆ వడ్లు ఆ వడ్లు మెత్తదనం ఎలా ఉంది అంటే పొట్ట వడ్లు ఒడ్లు అనే అంటాం అవి ఎలా ఉన్నాయి అనేటటువంటి దాన్ని పిల్లలు స్వయంగా చూడడం ద్వారా వాళ్ళకి ఒక అనుభూతి అనేది అంటే స్వీయ అనుభూతి అనేది కలుగుతుంది ఆ స్వీయ అనుభూతి అనే దాన్ని మనం ప్రత్యక్ష అనుభవాన్ని అంటాం ప్రత్యక్ష అనుభవాన్ని అంటాం ఎందుకు ఇన్ని రకాలుగా చెప్పడం అంటే దీని మీదనే చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వచ్చినాయి అంటే ఇక్కడ నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి ప్రశ్నలు అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఇక్కడ సిన్ అంటే ఒక స్థూపాన్ని వివరించడానికి ఉపాధ్యాయుడు సింటెక్స్ని వాటర్ ట్యాంక్ని సిలిండర్ని విద్యార్థులు చూపించాడు ఇది ఏ రకమైనటువంటి అనుభవానికి చెందినది అంటే ప్రత్యక్ష అనుభవానికి చెందినది ప్రయోగశాలలో విద్యార్థుల చేత కప్పని కానీ బొద్దింకను కానీ పరిచ్ఛేదనం చేయించడం ద్వారా వాళ్ళకి ఆ యొక్క కప్ప యొక్క అవయవాల తీరుని ఉపాధ్యాయుడు కలిగించడం జరిగింది సో ఇది ఏ రకమైనటువంటి అభ్యసనం అంటే ప్రత్యక్ష అభ్యసనం ఈ విధంగా మనం అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి ఉదాహరణలు అన్నీ కూడా ప్రశ్నల రూపంలో వచ్చినటువంటివే అందుకనే ఆ యొక్క ఉదాహరణలు మీ ముందు ఉంచడం జరిగింది ఇంకా మనం చాలా రకాల ఉదాహరణలు వీటికి చెప్పుకో ప్రత్యక్షం అంటే ఒక విద్యార్థి లేదా ఒక వ్యక్తి వేరే ఎవ్వరి ప్రమేయం లేకుండా తనకు తానుగా తనకు తానుగా ఆ అనుభూతిని పొందడం స్వయంగా వీక్షించడం ద్వారా స్వయంగా స్పృశించడం ద్వారా స్వయంగా వినడం ద్వారా స్వయంగా ఆ పని చేయడం ద్వారా ఆ పనిలో ఉన్నటువంటి అనుభవాలను పొందడం అనే దాన్ని ప్రత్యక్ష అనుభవం అంట అంటే ఇక్కడ కృత్యాలు చేయడం ఏ అంటే ఏదో ఒక రకమైన పని చేయడం అది ఏ పనైనా కావచ్చు ఆ పని చేయడం ద్వారా ఆ పనిలో ఉన్నటువంటి కష్ట నష్టాలని విద్యార్థులు తెలుసుకున్నట్లయితే దానిని కూడా మనం ప్రత్యక్ష అనుభవం అంటారు అంటే వివిధ రకాల కృత్యాలు చేయడం ద్వారా వివిధ రకాల కార్యక్రమాలను పాల్గొనడం ద్వారా వివిధ రకాల కార్యక్రమాలను స్వయంగా వీక్షించి స్పసించడం ద్వారా ఏదైతే అనుభవం పొందుతారో దాని ప్రత్యక్ష అనుభవం అంటారు అంటే స్వచ్ఛ భారత కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని వాళ్ళ పాఠశాల అంతటిని కూడా పరిశుభ్రంగా చేశారు పరిశుభ్రంగా చేశారు ఇక్కడ విద్యార్థులు కనప కలిగినటువంటి అనుభవం ఏంటిదంటే ప్రత్యక్ష అనుభవం ఎందుకంటే స్వచ్ఛ భారత్ వాళ్ళే పార్టిసిపేట్ చేశారు ఆ క్లీన్లెస్ ఒక గొప్పతనాన్ని అసలు ఆ క్లీన్లెస్ చేయడానికి పడ్డ కష్టాన్ని వాళ్ళు అనుభవించారు సో ఇది ప్రత్యక్ష అనుభవం సో ఇక్కడ మనకి దీని మీద ఇంకొక ప్రశ్న అంటే ఇంకా వేరే రకంగా కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ శంకు ద్వారా ఏ రకమైనటువంటి అనుభవం ద్వారా విద్యార్థులు ఎక్కువ శాతంలో అభ్యసనం చేయగలుగుతారు అభ్యసనం చేయగలుగుతారు అంటే ఇక్కడ ప్రత్యక్ష అనుభవాల ద్వారా ప్రత్యక్ష అనుభవాల ద్వారా అంటే ఇక్కడ ఎక్కువ శాతంలో అభ్యసనం చేయగలిగేటటువంటి అనుభవం ఏంటిదంటే ప్రత్యక్ష అనుభవం అంటే ఇక్కడ విద్యార్థులు అభ్యసనం ఎక్కువగా ఏ అనుభవం ద్వారా చేయగలుగుతారంటే ప్రత్యక్ష అనుభవాల ద్వారా అంటే ప్రత్యక్షంగా ఆ యొక్క విషయాన్ని వాళ్ళు పొందడం ద్వారా అంటే స్వీయ అనుభవాలు పొందడం ద్వారా వాళ్ళ అభ్యసనం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది దృఢంగా ఉంటుంది దృఢంగా ఉండడం వల్ల ఎక్కువ అభ్యసన చేయగలుగుతారు అలా మనకి ప్రశ్న అనేది వస్తుంది అంటే ఎక్కువ శాతంలో అభ్యసన కలిగించేటటువంటి అనుభవం ఈ క్రింది వాటిలో ఏది అంటే అది ప్రత్యక్ష అనుభవం అనే మనం చెప్పాలి అంతేకాకుండా ఇంకొక రకంగా కూడా మనకి ప్రశ్న రావడం జరిగింది చూడండి కల్పిత అనుభవాల కంటే ఎక్కువ శాతంలో అభ్యసనాన్ని కలిగించేది ప్రత్యక్ష అనుభవం ప్రత్యక్ష అనుభవం ఈ విధంగా కూడా మనకి అడగవచ్చు అంటే ఇక్కడ మనకి ఎక్కువ శాతంలో అభ్యసనం దేని ద్వారా కలుగుతుందంటే అది ప్రత్యక్ష ప్రాయోజక అనుభవాలు తక్కువ శాతంలో అంటే అతి తక్కువ శాతంలో అభ్యసనం కలిగించేటటువంటి అనుభవాలు ఏంటంటే అవి శాబ్దిక సంకేతాలు శాబ్దిక సంకేతాలు అంటే శాబ్దిక సంకేతాలు శాబ్దిక సంకేతాలని సిగ్నల్స్ అనమాట ఆ సిగ్నల్స్ కూడా మనకు కనిపించవు వినిపిస్తాయి అంతే అంటే ఆ సైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మనకి వినపడతాయి ఆ వినపడేటటువంటి సంకేతాల ద్వారా తక్కువ శాతంలో అభ్యసనం అనేది జరుగుతుంది ఓకే ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకు రెండోది కల్పిత ప్రతినిధిత్వ ఆపాదిత అనుభవాలు వీటిని మనం ఒక కల్పిత అంటాం ప్రతినిధిత్వ అంటాం ఆపాదిత అనుభవాలు అంటాం వీటిని ఏ విధంగా అయినా సరే పిలవచ్చు అయితే ఇక్కడ కల్పిత అనుభవాలు ఏంటి అంటే మనకి అన్ని సందర్భాల్లో అన్ని సన్నివేశాల్లో ప్రత్యక్ష అనుభవాలు అనేవి విద్యార్థులు కల్పించడం సాధ్యం కాదు అలాంటి సమయంలో వాటినే పోలిన అంటే ప్రత్యక్ష అనుభవాలను పోలిన నమూనాల ద్వారా అంటే అదే అలాంటివే మనం సృష్టించి క్రియేట్ చేసి వాటి ద్వారా విద్యార్థులకి అనుభవాలను కలిగిస్తాం వాటిని మనం కల్పిత అనుభవాలు అని అంటాం అంటే మనకి ప్రత్యక్ష అనుభవాలని కల్పించే వీలు లేనప్పుడు ప్రత్యక్ష అంటే ఇక్కడ నిజమైనటువంటి వస్తువులు ప్రత్యక్ష అంటే నిజమైనటువంటి వస్తువులు నిజమైనటువంటి వస్తువులు విద్యార్థుల ముందు పెట్టలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు అలాంటి సందర్భం మనకు సందర్భానికి అవకాశం లేనప్పుడు ఆ నిజమైనటువంటి వస్తువులను పోలిన వస్తువుని సృష్టించి లేదా తయారు చేసి దాని ద్వారా అంటే ఈ నమూనా అంటాం దాన్ని నమూనా ద్వారా వారికి ఇది ఆ ఒక నిజమైన వస్తువుకు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో లక్షణాలు ఏవైతే ఉన్నాయో స్వభావం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా మనం కలిగించడం అంటే ఒక ఐడియాని వాళ్ళలో ఇంప్లిమెంట్ చేయడం అని ఫర్ ఎగ్జాంపుల్ భూమి యొక్క లక్షణాలు భూమి మీద ఉన్నటువంటి ఈ విధ ఖండాలు సముద్రాలు దేశాలు అనే వాటిని పిల్లలకి మనం చూపించాలనుకున్నాం కానీ భూమిని తీసుకొచ్చి పిల్లల ముందు పెట్టలేము అది సాధ్యం కాని పని కానీ దానికి బదులుగా మనం ఏం చేస్తాం భూమి ఆకారంలో ఉన్నటువంటి గ్లోబును తయారు చేసి అంటే గ్లోబ్ అనేది ఏంటిది భూమికి నమూనాగా ఉంది భూమి ఎలా ఉంటుందో గ్లోబ్ కూడా అలా ఉంటుంది కాకపోతే గ్లోబ్ అనేది ఒక క్రియేటెడ్ వస్తువు మనం క్రియేట్ చేయబడింది గ్లోబు ద్వారా ఇది భూమి అనేటటువంటి ఆలోచనని పిల్లల్లో పెంపొందింపజేసి ఈ ప్రాంతంలో ఖండాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో మనకు సముద్రాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో మన ఇండియా అనేది ఉంది ఈ భూమి అనేది ఈ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది భూమికి లక్షణాలు ఉన్నాయి భూమి నేచర్ని కలిగి ఉంటుంది అనేటటువంటి ఐడియాని పిల్లల్లో కల్పించడాన్ని కల్పిత అనుభవాలని అంటాం అంటే ముఖ్యంగా ఏంటంటే రియల్ ఆబ్జెక్ట్స్ని అంటే నిజమైనటువంటి వస్తువుల్ని పిల్లలు ముందుకు తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో ఆ వస్తువుని పోలిన వస్తువులని సృష్టించి వాటి ద్వారా నిజమైన వస్తువుల భావనను విద్యార్థులు కల్పించడాన్ని కల్పిత ప్రతినిధిత్వ ఆపాదిత అనుభవాలని అంట అంటే ఇక్కడ మనకి అనేక రకాలైన ఇప్పుడు జీవకణ నమూనా జీవకణ నమూనా అంటే జీవకణ సెల్ మోడల్ అంటాం ఆ సెల్ మోడల్ ద్వారా ఆ కణంలో ఉన్నటువంటి ఆ కణంలో ఉన్నటువంటి మళ్ళీ అంటే పనితీరుని వాటి యొక్క ఆర్గనైజేషన్ అన్నిటిని కూడా మనం వివరిస్తూ చెప్తాం కానీ అంటే ఒక బాడీని అట్లా తగిలించలేం కదా అందుకని ఆ బాడీకి నమూనాగా జీవకణాన్ని మనం తయారు చేసి ఒక పిక్చర్ని ఒక నమూనాను తయారు చేసి దాని ద్వారా పిల్లలకి వివరిస్తున్నాం ఓకే ఈ విధంగా మనం ఈ విధ రకాలైనటువంటి వస్తువుల నమూనాలు తయారు చేయడం ద్వారా ఆ నమూనాల ద్వారా నిజమైనటువంటి వస్తువుల స్వభావాన్ని లక్షణాలని విద్యార్థులకి అందిస్తూ ఉన్నాం అన్నమాట దీన్నే మనం ఒక ప్రకల్పిత ప్రతినిధిత్వ ఆపాదిత అనుభవాలని అంటాం అంటే ఏవైనా సరే నమూనాలు అనేటటువంటి అంశం అక్కడ వచ్చిందంటే అది కల్పిత ఆపాదిత ప్రతినిధిత్వ అనుభవాల కిందకి వస్తుంది అయితే మనకి ప్రత్యక్ష అనుభవాల కంటే కూడా కల్పిత అనుభవాల ద్వారా అభ్యసనం కొంత తక్కువ ఉంటుందని మనం చెప్పచ్చు తర్వాత పరోక్ష అనుభవాలు పరోక్ష అనుభవాలంటే ఏంటంటే అనుభూతికి అనుభవం చెందేటటువంటి వ్యక్తికి అనుభవం చెందేటటువంటి వ్యక్తికి మూడో వ్యక్తి ఉంటాడు ఆ మూడో వ్యక్తి ద్వారా అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అక్కడ అసలు ఏంటి అనేటటువంటి విషయాలను ఆ విద్యార్థి తెలుసుకోగలుగుతాడు దాన్ని మనం పరోక్ష అనుభవాలు అని అంటాం పరోక్ష అనుభవాలు అనేవి ముఖ్యంగా అమూర్త భావనలు కలిగిస్తాయి అమూర్త భావనలను కలిగిస్తాయి అమూర్త భావనలు అంటే మనకి కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్ కంటే కూడా ఇమాజినేటివ్ నాలెడ్జ్ని మనకు ఎక్కువగా అందిస్తాయి ఇమాజినేషన్ అంటే ఏంటంటే మనం మనం ఊహించుకొని అది ఇట్లుంటుందనేది మనం కేవలం ఊహించుకోగలుగుతాం కానీ వాటిని మనం చూడలేము వీక్షించలేము స్పర్శించలేము దానిని మనం చేయలేము కానీ ఊహించుకోగలుగుతాం అందుకనే పరోక్ష అనుభవాలైనా ఎప్పుడైనా ఎలా ఉంటాయి అంటే పరోక్ష అనుభవాలని వేరే వాళ్ళ ద్వారా మనం విన్నాం అంటే మనకి అమ్మమ్మ కానీ అమ్మమ్మ లేకపోతే గ్లాసులో ఉపాధ్యాయులు వీళ్ళు కథలు చెప్పినప్పుడు ఆ కథల్లోని పాత్రలు మనం ఊహించుకుంటాం ఆ పాత్రల్ని ఊహించుకొని మనకి ఆహా ఈ పాత్ర ఎలా ఉంటుంది ఆయన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఆయనకి గుర్రం ఎలా ఉంటుంది ఆయన యుద్ధం ఎలా చేస్తాడు అనేటటువంటి ఊహ అనేది మనలో డెవలప్ అవుతుంది అంటే అసలు ఈ యొక్క అనుభవం కలగడానికి మనకి అనుభూతికి మధ్య ఉన్నారు మన అమ్మమ్మో లేకపోతే క్లాస్లో ఉన్న టీచరో ఎవరో ఒకళ్ళు వాళ్ళ ద్వారా మనం ఆ అంశాల గురించి తెలుసుకోగలరు ఆ అనుభూతిని పొందుతున్నాం డై అంటే ఇవి డైరెక్ట్గా పొందేటటువంటి అనుభవాలు వేరే వాళ్ళ ద్వారా మనం తెలుసుకోగలిగాం అలాగే పరోక్ష అనుభవాలు ఏంటంటే మనం రేడియోలో సమాచారాన్ని విన్నా న్యూస్ అంటే సమాచారాన్ని విన్నా న్యూస్ విన్నా లేకపోతే ఏదైనా కార్యక్రమాన్ని విన్నా అవన్నీ కూడా మనకి పరోక్ష అనుభవాల కిందకే వస్తాయి పరోక్ష అనుభవాల కిందకే వస్తాయి అంటే పరోక్ష అనుభవాలు ఏంటంటే మనకి అనుభూతికి మధ్య వేరే ఒక సాధనం అనేది ఉంటుంది వేరే ఒక వ్యక్తి అనేవాడు ఉంటాడు లేకపోతే వేరే ఒక అంశం అనేది ఉంటుంది దాని ద్వారా మన అనుభూతి పొందుతాం కానీ డైరెక్ట్గా అనుభూతి పొందాం దాన్ని పరోక్ష అనుభవాలు అనే అంట ఈ విధంగా మనకి అనుభవాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి ప్రత్యక్ష అనుభవాలు కల్పిత అనుభవాలు పరోక్ష అనుభవాలు అంటే ఈ మూడిటి మనం కంపేర్ చేసుకుంటే ఎక్కువ అభ్యసనం అనేది ప్రత్యక్ష అనుభవాల ద్వారా జరుగుతుంది చాలా తక్కువ అభ్యసనం అనేది పరోక్ష అనుభవాల ద్వారా జరుగుతుంది ఇక్కడ మరి ఇవి కూడా ఒకసారి చూద్దాం ప్రత్యక్ష ప్రాయోజక అనుభవాలు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా ప్రత్యక్ష అనుభవాలు అంటే అనుభూతికి అనుభవం చెందేటటువంటి వ్యక్తికి వేరొకరు లేకుండా డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆ వ్యక్తి ఆ యొక్క అనుభవాన్ని పొందడం అది చేయడం ద్వారా చూడడం ద్వారా స్పృశించడం ద్వారా ఎలా అయినా సరే అనుభవం అనేది అతని యొక్క అనుభవానికి రావడం అంటే దాన్ని మనం ప్రత్యక్ష అనుభవం అంటాం దీని ద్వారా అభ్యసనం అనేది అత్యధిక స్థాయిలో జరుగుతుంది అభ్యసనాన్ని అత్యధిక స్థాయిలో అందించాలంటే వీలైనంతగా మనం ప్రత్యక్ష అనుభవాలనే విద్యార్థులకు కల్పించాలి ఈ ప్రత్యక్ష అనుభవం విద్యార్థులు కల్పించడం ఎలా వీలవుతుంది అంటే విద్యార్థులనే ఆ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి ముఖ్యంగా బోధన అభ్యసన కార్యక్రమాలనే కార్యక్రమంలో విద్య విద్యార్థులనే భాగస్వాములనే చెయ్యాలి అంతేకాకుండా కృత్యాల ద్వారా మనం బోధించినట్లయితే అది వాళ్ళకి ప్రత్యక్ష అనుభవాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా మనం వివిధ రకాలైనటువంటి క్షేత్రాలకి అంటే అధ్యయన క్షేత్రాలకి పర్యటన క్షేత్రాలకి ఎగ్జిబిషన్స్కి వస్తు ప్రదర్శనశాలకి జంతు ప్రదర్శనశాలకి ఇలా తీసుకెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళు ప్రత్యక్ష అనుభవాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా బోధన జరిగినప్పుడు అభ్యసన ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి అంటే మన బోధనోపకరణాలు అనేది ఎలా ఉండాలి అంటే వాళ్ళకి ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించే విధంగా ఉండాలి ముఖ్యంగా అవి యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యమవుతుంది అంటే వాళ్ళు ఏదైనా కృత్యాన్ని చేయడం ద్వారా దాని ద్వారా వాళ్ళు స్వీయ అనుభూతికి లోన్ అవుతారు ఆ స్వీయ అనుభూతి వలన వాళ్ళు చాలా చక్కగా దాన్ని నేర్చుకుంటారు నేర్చుకున్న దాన్ని ఎక్కువ కాలం స్మృతి పదవుల్లో కూడా పెట్టుకో అంటే వాళ్ళ స్మృతి కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ధారణ జరుగుతుంది వాళ్ళు ఎక్కువ కాలం వాటిని గుర్తుపెట్టుకోగలుగుతారు కూడా సో ఈ విధంగా ప్రత్యక్ష అనుభవాలు అనేవి విద్యార్థుల అభ్యాసాన్ని స్మృతిని అత్యధిక స్థాయిలో అభివృద్ధి చేస్తాయి తర్వాత కల్పిత అనుభవాలు అంటే మనకి నిజ వస్తువులు అనేవి అందుబాటులో లేనప్పుడు ఆ సన్నివేశాన్ని మనం వాళ్ళకి అందుబాటులో తీసుకురాలే పరిస్థితిలో ఉన్నప్పుడు కల్పిత వస్తువుల ద్వారా అంటే కల్పిత అంటే నమూనాల ద్వారా ఈ నమూనాలను మనం సృష్టించడం ద్వారా లేకపోతే తయారు చేయడం ద్వారా ఈ అంటే నమూనాల ద్వారా నిజ వస్తువులను భావనలు విద్యార్థుల్లో కల్పించడం తర్వాత నాటకీకరణ నాటకీకరణ అంటే ఏదో ఒక సన్నివేశాన్ని సృష్టించి ఆ సన్నివేశముల పాత్రల్ని విద్యార్థుల చేత మనం చేయించడం విద్యార్థుల చేత చేయించడం అంటే ఈ నాటకీకరణ అంటే యాక్చువల్గా అశోకుడు ఎలా ప్రా ఎలా ఎలా బిహేవ్ చేస్తాడు అంటే అశోకుడు యొక్క యుద్ధ సా యుద్ధంలో అశోకుడు ఎలా ఆ యుద్ధం చేస్తాడు లేకపోతే ఒక రూలింగ్ చేసేటప్పుడు తన పాత్ర అనేది ఎలా ఉంటుంది లేకపోతే శివాజీ యొక్క డైలాగ్స్ అనేవి ఎలా ఉంటాయి తన డైలాగ్ డెలివరీ అనేది ఎలా చేస్తాడు అనేటటువంటి అంశాన్ని విద్యార్థులకు ఇచ్చి ఆ విద్యార్థి పాత్ర పోషణ చేయించడం అనే దాన్ని నాటకీకరణం అని అంటారు లేదా ఒక నాటకాన్ని చూపించడం ద్వారా కూడా మనం విద్యార్థులకి అనుభవాలని కల్పించవచ్చు నెక్స్ట్ ప్రదర్శనలు ప్రదర్శన అంటే ఇక్కడ డెమోన్స్ట్రేషన్ అని అంటాం అంటే పిల్లల ముందు ఈ వివిధ రకాలైనటువంటి విషయాలని ప్రదర్శించడం డెమో చేయడం అంటే ఇక్కడ ప్రదర్శన అంటే మనకేందంటే ఇది బోర్డు ఈ బోర్డు మీద మనం అనేక రకాలైన వస్తువులని ప్రదర్శిస్తూ ఉన్నాం అంటే ఒక డాక్యుమెంటేషన్ రూపం ఇది ఒక డాక్యుమెంటేషన్ రూపం అది కాకుండా మనం ఒక ఫిల్మ్ రూపంలో కూడా అంటే ఏదన్నా ఒక ఫిల్మ్ వేసి ఆ ఫిల్మ్ చూపిస్తూ కూడా మనం ఒక పాఠాన్ని చెప్పొచ్చు అంటే ఏదో ఒక వస్తువుని కానివ్వండి అది డాక్యుమెంటేషన్ రూపంలో కానివ్వండి లేక దృశ్య రూపంలో కానివ్వండి వాటి వాళ్ళని విద్యార్థుల ముందు ప్రదర్శించడాన్ని ప్రదర్శనలు అని అంటాం అంటే ఇక్కడ ఫిల్మ్స్ చూపించడము లేకపోతే ఒక డాక్యుమెంటేషన్ చూపించడము లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వడము అనే దాని ద్వారా విద్యార్థులకు అనుభవాల్ని కలిగించడం ఓకే నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు క్షేత్ర పర్యటనలు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అనేక రకాలైన క్షేత్రాలని పర్యటించడం ద్వారా విద్యార్థులకి కావాల్సినటువంటి ప్రత్యక్ష అనుభవాలను కలిగించడం ప్రత్యక్ష అనుభవాలని కలిగించడం ఇక్కడ ఒక ప్రశ్న అడగడం జరిగింది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కలుపు తీయడం కో అంటే కలుపు తీయడం మరియు కోతలు అనేటటువంటి పాఠాన్ని బోధించేటటువంటి ఉపాధ్యాయుడు ఉపయోగించాల్సినటువంటి ఉపయోగించాల్సినటువంటి బోధనోపకరణం అని అడిగాడు అంటే ఇక్కడ కలుపు తీయడం లేకపోతే కోతలు అనేటటువంటి పాత పాఠాన్ని బోధించే ఉపాధ్యాయుడు ఎలాంటి బోధనోపకరణాన్ని ఎలాంటి సన్నివేశాన్ని విద్యార్థుల ముందు పెట్టాలి అంటే దానివల్ల విద్యార్థులు లబ్ధి పొందాలి ఇప్పుడు అంటే ఆ పాఠాన్ని బోధించే విద్యా ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే అగ్రికల్చర్ ఫీల్డ్కి విద్యార్థులు తీసుకెళ్ళాలి అంటే కలుపులు తీస్తున్నటువంటి సమయంలో అగ్రికల్చర్ ఫీల్డ్కి తీసుకెళ్ళి కలుపు ఇలా తీస్తారు కోతలు ఇలా కోస్తారు పంట నూర్పిడి ఇలా చేస్తారు అనేటటువంటి అంశాలను వాళ్ళకు స్వయంగా చూపించాలి స్వయంగా చూపించాలి దాన్నే క్షేత్ర పర్యటనలు అని అంటాం అంటే ఇక్కడ మనం అధ్యయన టూర్స్ అని కూడా అంటాం అంటే స్టడీ టూర్స్ అని కూడా అంట స్టడీ టూర్స్ వల్ల ఏంటంటే ఏ అంశాన్నైతే మనం విద్యార్థులకి బోధించాలనుకున్నామో ఆ అంశం దగ్గరికి విద్యార్థులు తీసుకెళ్ళడం అంటే ఇక్కడ స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లల జీవన విధానం వాళ్ళ పరిశుభ్రత వాళ్ళు తాగేటటువంటి నీరు వాళ్ళు తినేటటువంటి ఆహారం వాళ్ళ విద్యా విధానం ఈ అంశాల మీద మనం పాఠం బోధించినప్పుడు ఈ బోధించడం అంటే మనం తరగతి గదిలో వాళ్ళకి ఈ యొక్క భాషను రూపంలో ఉపన్యాస రూపంలో ఇచ్చే కంటే కూడా ఆ యొక్క స్లమ్ ఏరియాస్కి తీసుకెళ్ళి స్లమ్ ఏరియాస్లో ఆ పిల్లల యొక్క జీవన విధానం ఇలా ఉంటుంది అని చెప్పడంలో దాగి ఉన్నటువంటిది క్షేత్ర పర్యటన అంటే ఇలాంటి పాఠం బోధించినప్పుడు మనకు ప్రశ్న కూడా ఇలా వస్తుంది అంటే స్లమ్ ఏరియాస్ గురించి బోధించేటటువంటి ఉపాధ్యాయుడు అవలంబించాల్సినటువంటి ఒక అనుభవం ఏంటి అని అడుగుతాడు అవలంబించాల్సినటువంటి అనుభవం లేదా దాన్ని బోధనోపకరణం అని కూడా అనొచ్చు అదేంటంటే క్షేత్ర పర్యటనలు వీటన్నిటి కూడా క్షేత్ర పర్యటనలు అనేవి బాగా ఉపయోగకరంగా ఉంటాయి తర్వాత ప్రదర్శన వస్తువులు ఎగ్జిబిట్స్ అంటాం ఎగ్జిబిట్స్ అంటే ప్రదర్శనకి సంబంధించినటువంటి వస్తువులు అంటే ఎగ్జిబిషన్లో అనేక రకాలైన వస్తువులు ఉంటాయి ఇక శారీస్ ఎగ్జిబిషన్లో శారీస్ ఉంటాయి లేదా మ్యూజియంలో పాత ఓల్డ్ వస్తువులు ఉంటాయి ఓల్డ్ మనకి ప్రాచీన కాలంలో ఉపయోగించినటువంటి కత్తులు లేకపోతే బాణాలు లేకపోతే వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువులు వాళ్ళు ఉపయోగించిన పెన్స్ ఇలా పాత వస్తువులన్నీ ఉంటాయి ఆ పాత వస్తువులు అంటే వాటిని కూడా మనం ప్రదర్శన వస్తువులు అంట అంటే ప్రదర్శించడానికి పెట్టినటువంటి వస్తువులు ఆ వస్తువుల ద్వారా కూడా విద్యార్థులకి ఒక అనుభూతి అనేది జరుగుతుంది అంటే ఇక్కడ దీనికి క్షేత్ర పర్యటనల కంటే కూడా ప్రదర్శన వస్తువుల ద్వారా తక్కువ కన్స్ట్రక్టివ్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది ఇక నెక్స్ట్ చలన చిత్రాలు చలన చిత్రాలని మోషన్ పిక్చర్స్ అని అంటాం మోషన్ పిక్చర్స్ అంటాం అంటే ఇక్కడ చలన చిత్రాల ద్వారా ఏంటంటే ఒక మహాత్మా గాంధీ చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహం అనే దాని మీద ఒక చలన చిత్రాన్ని విద్యార్థులు చూపించినప్పుడు అక్కడ ఒక అంటే మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి అసలు మహాత్మా గాంధీ అక్కడ ఉండడు మహాత్మా గాంధీని వేరే ఒకళ్ళు పాత్ర పోషిస్తారు అంటే మన అంటే విద్యార్థులు ఊహించుకోవాలి ఆ పాత్ర ఎవరైతే పోషించారో ఆ పాత్రని ఎవరైతే అంటే ఆ పాత్రలు ఎవరైతే ఉన్నారో ఆ పాత్ర మనం మహాత్మా గాంధీగా ఊహించుకోవాలి ఆ టైం అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కానీ ఆ టైంని మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్కి బిఫోర్ అని ఊహించుకోవాలి అంటే ఇక్కడ అమూర్త భావనలు అంటే ఇక్కడ మనకి ఏంటంటే చలనచిత్రాల ద్వారా విద్యార్థుల్లో అమూర్త భావననే పెంపొందించబడతాయి అంటే అమూర్త భావాలను పెంపొందించేటటువంటి ఒక అనుభవం ఏంటంటే చలన చిత్రాలు అంటే వీటి ద్వారా పిల్లల్లో అమూర్త భావనలు పెంపొందించబడతాయి అంటే పరోక్ష అనుభవాలనే చెప్పొచ్చు రేడియో రికార్డింగ్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా రేడియోలో వచ్చే సమాచారాలని రేడియోలో వచ్చేటటువంటి వివిధ కార్యక్రమాలు వినడం ద్వారా ఆ విద్యార్థులకు కలిగేటటువంటి అనుభవాలు ఏంటంటే పరోక్ష అనుభవాలు సో నెక్స్ట్ దృశ్య సంకేతాలు దృశ్య సంకేతాలు అంటే ఇక్కడ మనకి సిగ్నల్స్ అనమాట అంటే కొన్ని సిగ్నల్స్ ఇప్పుడు మనకి ఒక రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఎల్లో సిగ్నల్ జీబ్రా క్రాసింగ్ ఇవన్నీ ఏంటి దృశ్య సంకేతాలు అంటే అవి చూడంగానే మనకు ఒక ఐడియా అనేది ఏర్పడుతుంది ఐడియా ఏంటి జీబ్రా క్రాసింగ్ మీద ఏమీ రాసి ఉండదు అంటే కానీ ఆ జీబ్రా క్రాసింగ్ చూడంగానే మన మనసులో కలిగేటటువంటి ఐడియా ఏంటంటే ఇది పాదచారులు రోడ్డు దాటడానికి ఉపయోగించేది అంటే ఆ జీబ్రా క్రాసింగ్ మీదనే పాదచారులు అంటే కాలినడకని వెళ్ళే వాళ్ళు రోడ్డు క్రాస్ చేయాలి రెడ్ సిగ్నల్ చూడంగానే మనకు కలిగేటటువంటి ఐడియా ఏంటి అంటే ఒక అమూర్త భావన అది అమూర్త భావన ఏంటంటే రెడ్ సిగ్నల్ వేయంగానే మనం ఆగిపోవాలి రెడ్ సిగ్నల్ ఏం చెప్పదు కానీ ఆగిపోవాలి అంటే సిగ్నల్ ఈ సిగ్నల్స్ అంటే మనకి ఒక చెట్టు బొమ్మ ఉంటే అది ఫారెస్ట్ అని లేకపోతే ఒక పోస్ట్ ఆఫీస్ అంటే రెడ్ కలర్లో ఉంటే అది పోస్ట్ ఆఫీస్ అంటే మనకి చాలా చాలా సంస్థలు పోస్ట్ ఆఫీసెస్కి బ్యాంక్స్కి హాస్పిటల్స్కి అన్నిటికి కూడా సింబల్స్ అనేవి మనకి ప్రత్యేకంగా ఉంటాయి ఇట్లా స్వస్తిక్ సింబల్ అనేది ఉంటుంది అది చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే అది హాస్పిటల్ అంటే అవి చూడంగానే అవి దృశ్య సంకేతాలు అంట అవి చూడగానే అవి మనలో కన్స్ట్రక్టివ్ ఎక్స్పీరియన్సెస్ని కలిగించవు మూర్త అనుభవాలను అయితే కలిగించవు కానీ అమూర్త అనుభవాలను కలిగిస్తాయి అంటే మనకి ఊహాత్మకమైనటువంటి అనుభవాలను కలిగిస్తాయి అంటే మా అవి చూడంగానే మన మనసులో ఒక ఐడియా అనేది ఇంప్లిమెంట్ అవుతుంది డెవలప్ అవుతుంది సో అవి తర్వాత శాబ్దిక సంకేతాలు శబ్ద సంకేతాలు కూడా ఉంటాయి శబ్ద సంకేతాలంటే ఇక్కడ మనకి వినడం ద్వారా ఆ సంకేతం మనకు అందుతుంది వినడం ద్వారా సంకేతం అందుతుంది ఆ సంకేతాల ద్వారా కూడా మనకి ఐడియాస్ అనేవి పెంపొందించబడతాయి అయితే ఇక్కడ మనకి ప్రశ్నలు ఏంటంటే ఈ క్రింది వాటిలో తక్కువ స్థాయిలో అభ్యసనం జరిగేవి ఏంటి అంటే శాబ్దిక సంకేతాల ద్వారా శాబ్దిక సంకేతాలు ఇక్కడ రేడియో ద్వారా మనకి అందేటటువంటి అనుభవాలు ఏంటి అంటే అమూర్త భావనలు అమూర్త భావనలు ప్రత్యక్ష అనుభవాల ద్వారా మూర్త భావనలు ఇలా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం ఇది ఎడ్గా డేల్ ప్రతిపాదించినటువంటి అనుభవ శంకు ఇప్పుడు నేను చెప్పిన విధానంలోనే మీకు యాసిటీస్గా క్వశ్చన్స్ వస్తే ఎక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు ప్రత్యక్ష అనుభవాలు ఎగ్జాక్ట్లీ మీకు ఉదాహరణలు ఇచ్చే క్వశ్చన్ అడుగుతాడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణలు అన్నిటి మీద ప్రశ్నలు వచ్చి ఉన్నాయి అలాంటి ఉదాహరణలు మనం ఎన్నైనా సరే మనం డెవలప్ చేసుకోవచ్చు దాని ద్వారా మనకు ఆ సబ్జెక్ట్ మీద ఇంకా ఎక్కువ అవగాహన అనేది కలుగుతుంది ఓకే రాహుల్ దాంట్లో భాగంగానే మనకి పది అనుభవాలని ఇవ్వడం జరిగింది ఈ యొక్క పది అనుభవాల ఆధారంగా అడ్గార్డేల్ ఈ బోధనోపకరణాలని ఆరు రకాలుగా వర్గీకరించారు అంటే ఈ డెల్ ప్రకారం బోధనోపకరణాలు అనేవి ఆరు రకాలుగా ఉంటాయి అది ఒకటి గ్రాఫిక్ బోధనోపకరణాలు వీటిని ద్వితీయ బోధనోపకరణాలు ద్మితీయ బోధనోపకరణాలు అంటారు ద్వితీయ బోధనోపకరణాలు అంటే దిమితీయ బోధనోపకరణాలు అంటే యాక్చువల్గా మనకి దీని బోధన బోధనోపకరణాలు కూడా అంటా ద్విపార్ష బోధనోపకరణాలని కూడా అంట ద్విపార్ష బోధనోపకరణాలు ద్వితే అంటే ద్విపార్ష అని కూడా అనొచ్చు అంటే టూ డైమెన్షన్లో ఉంటాయి టూ డైమెన్షన్లో ఉంటాయి ఆ టూ డైమెన్షన్లు ఏంటంటే ఇక్కడ పొడవు ఇంటూ ఎడల్పు పొడవు ఎడల్పు అంటే ఇవి కేవలం టూ డైమెన్షన్స్ని కలిగి ఉంటాయి టూ డైమెన్షన్స్ని కలిగి ఉంటాయి ముఖ్యంగా పటాలు కార్డ్లు చిత్రాలు అనేవి మనకి ద్వితీయ బోధనోపకరణాలు వాటిని గ్రాఫిక్ బోధనోపకరణాలు అంట గ్రాఫిక్ బోధనోపకరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ద్విపార్శ బోధనోపకరణాలుగా మనం చెప్తాం చిత్రాలు కానివ్వండి పటాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనకి గ్రాఫిక్ బోధనోపకరణాలు తర్వాత ప్రదర్శన పరికరాలు ప్రదర్శన పరికరాలు ప్రదర్శన పరికరాలు అంటే నల్లబల్లలు అంటే ఇవి మనకి ప్రదర్శించడానికి అంటే డెమోన్స్ట్రేషన్ ఇవ్వడానికి అవకాశంగా ఉన్నాయి మనకి లేకపోతే ఒక స్కూల్లో ఉన్నటువంటి నోటీస్ బోర్డ్స్ లేదా సంస్థలు లేదా విద్యార్థులు తయారు చేసినటువంటి నమూనాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇక బోధన బోధనోపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రదర్శన పరికరాలు అంటాం అంటే సంస్థలు విద్యార్థులు తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదర్శన వస్తువులు అంటాం లేదా మనకి నల్లబల్ల ఈ వైట్ బోర్డు గ్రీన్ బోర్డు లేకపోతే నోటీస్ బోర్డు వీటన్నిటిని మనం ప్రదర్శన పరికరాలు ప్రదర్శన బల్లలని కూడా అంటాం త్రిమితీయ పరికరాలు త్రిమితీయ పరికరాలు అంటే దీన్ని త్రిపార్ష పరికరాలు అంటాం అంటే దీనిలో త్రీ డైమెన్షన్స్ ఉంటాయి త్రీ డైమెన్షన్స్ అంటే పొడవు ఎడల్పుతో పాటు ఎత్తు కూడా ఉంటుంది ఎత్తు కూడా ఉంటుంది ఇవి ముఖ్యంగా ఏమిటంటే డయాగ్రామ్స్ నమూనాలు తోలుబొమ్మలు కీలు బొమ్మలు ఇవన్నీ కూడా మనకి ఒక త్రిమితీయ పరికరాలకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు నమూనాలు కీలు బొమ్మలు తోలు బొమ్మలు డయాగ్రామ్స్ అనేవి త్రిమితీయ అంటే ఇవి ఎట్లుంటాయంటే పొడవు ఉంటుంది ఎడల్పు ఉంటుంది పొడవు ఇట్లా ఎడల్పు ఉంటుంది మరియు ఎత్తు కూడా ఉంటుంది ఎత్తును కూడా ఇవి చూపిస్తాయి త్రీ డైమెన్షన్స్లో మనకి కనిపిస్తాయి అన్నమాట ఓకే అంటే ఇవి ఇవి ఏంటంటే మనకి ట్ర ట్రైయాంగిల్ రెక్టాంగిల్ ఏవైతే ఉన్నాయో అవి మనకి గ్రాఫిక్ ఉపకరణాలు ఇవి ఘనాకారపు వస్తువులు అనమాట కానీ అంటే సాలిడ్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే సాలిడ్ వస్తువులు అంటే మనకి డబ్బాలు ఇంట్లో వాడుకునేటటువంటి డబ్బాలు బాక్సులు ఏవైతే ఉంటాయో వాటిని మనం త్రిమితీయ పరికరాలు అంటాం ఇతని ఇంత క్లియర్గా చెప్పడం ఎందుకంటే మనకి ఇలాగే క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఒక వస్తువునిచ్చి అది ఏ పరికరం అని అడుగుతున్నాడు అది ద్విమితీయానా త్రిపార్షానా ద్విపార్షానా అని అడగడం జరుగుతుంది అందుకని వాటికి అంటే మనకి పొడవు ఎడల్పు ఎత్తుతో ఉన్నటువంటి వాటిని త్రిపాశ్వ పరికరాలని అంటాం తర్వాత ప్రక్షేపణ పరికరాలు అంటే ప్రక్షేపణ పరికరాలు అంటే ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అని అంటాం ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటే ఇక్కడ ప్రొజెక్టరు ఫిల్మ్ స్టిప్స్ ఇవన్నీ కూడా మనకి ప్రొజెక్టెడ్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటే డయోరమ్మ కెనెటోస్కోప్ ఫిల్మ్ స్ట్రిప్స్ ఓవర్ హెడ్ ప్రొజెక్టరు వీటన్నిటి కూడా ప్రక్షేపణ పరికరాలని అంట ప్రక్షేపణ పరికరాలంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము వీటిని ప్రదర్శించడానికి మన దగ్గర ప్రత్యేకమైనటువంటి ఒక డివైస్ ఉండాలి వాటిని ప్రక్షేపణ పరి పరికరాలని అంట అలాగే దృశ్య శ్రవణ పరికరాలు దృశ్య శ్రవణ పరికరాలంటే దృశ్యాన్ని శ్రవణాన్ని రెండు ఫెసిలిటీస్ని అందించేటటువంటి ఒక ఉపకరణం అది మనకి చలనచిత్రాలు కావచ్చు లేకపోతే టీవీ కావచ్చు టే కంప్యూటర్ అనేవి మనకి దృశ్య శ్రవణ చిత్రాలుగా మనం చెప్పవచ్చు టెలివిజన్ టెలివిజన్ కంప్యూటర్ చలనచిత్రాలు సినిమా నెక్స్ట్ కృత్య పరికరాలు కృత్య పరికరాలు అంటే విద్యార్థులు చేసినటువంటి అనేక రకాలైనటువంటి కృత్యాలు కృత్యాలంటే వాళ్ళు చేసినటువంటి ఏవైనా సరే బొమ్మలు వాళ్ళు పాల్గొన్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు విజిట్ చేసినటువంటి ఏమన్నా టూర్స్ వీటిని కృత్య పరికరాలని అంటాం ఇవి మనకి అంటే ఇక్కడ ఎడ్గార్డేల్ పది రకాలైనటువంటి అనుభవాల శంకుని రూపొందించాడు దాని ద్వారా ఈ యొక్క బోధనోపకరణాలని వాటి నుండే బోధనోపకరణాలని ఆరు రకాలుగా వర్గీకరించాడు ఇవి మనకి ఎడ్గాదే రూపొందించినటువంటి అనుభవాల శంకు నుండి సమాచారం వీటి నుండి ఇది మీరు చక్కగా మీకు అర్థమైంది అంటే మీ కంపల్సరీ మీరు ఒకటి రెండు మార్కులు సంపాదించినట్టే కంపల్సరీ ఒకటి రెండు మార్కులు అయితే వస్తాయి ఇక ఎక్కువగా కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ ఛానల్